ఇప్పుడు కనబడుతున్నాయి బుడ్డి బుడ్డి ప్రపంచం మనలాంటి వాళ్ళు చేసేది బొడ్డ ప్రపంచం సముద్రంలో కొట్టుకుపోతా ఉన్న చోట చిన్న కర్ర మొక్క మీద ఏలాడుతున్నాం పబ్లిక్ ఈ మాత్రానికి ఆదరిస్తున్నారంటే అర్థం ఏంటి అదే రీజన్ కానీ ఎంత గ్యాప్ వచ్చింది ఇవాళ ఏంటంటే ఎంత వ్యధవాయితం చేసినా అద్భుతం మనం రాసే వార్తను బట్టి ఉంటుంది అమరావతి గొప్పదంటే గొప్పదని రాయాలా తప్పుదంటే తప్పుదని రాయాలి అలాగే మూడు రాజధానులు రైట్ అంటే రైట్ అని రాయాలా రాంగ్ అంటే రాంగ్ అని రాయాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం గొప్ప అంటే కరెక్ట్ అని రాయాలా లేదు అభివృద్ధి కేంద్రీకరణ కరెక్ట్ అంటే రాయాలి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లాగా తయారు కాకూడదంటే అవునని డూడు లాగా తలవపాలా అదే సందర్భంలో హైదరాబాద్ లాంటి నగరం మళ్ళీ పుట్టకపోతే ఎట్లా అంటే అవునని కొట్టాలి రాష్ట్రం విభజించేయడం కరెక్ట్ అంటే అవునాలా కాదు అంటే కరెక్ట్ అనాలా లేదు అంటే కనుక నీ బతుకు ఉండదు జర్నలిస్ట్ అనేవాడు అటో ఇటో ఉండాలి లేదు అంటే కనుక అది బతికే లేదు ఉద్యోగమే ఉండదు ఇది ప్రస్తుతం దానికి సాక్ష్యం ఇది ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు నాన్న అసలు విచారించకుండానే వాళ్ళు వేసారు అంటే కొట్టే అవతల ఒకసారి కొట్టేస్తే మళ్ళీ ఉండదు అది ఒక స్ట్రాటజీ అక్కడ కూడా ఆయన మేనేజ్మెంట్లో అని చెప్పేది అందుకే నెంబర్ వన్ ఇక రెండవది ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడానికి గత రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రచారంలోకి తీసుకొచ్చారు ఏమని బీజేపీలో చేరుతున్నారు రాజీనామా చేస్తారు మళ్ళీ రెండు లక్షల మెజార్టీతో ఓట్లు వస్తాయి అక్కడ జనం అందరూ ఎగబడిపోయి ఈయనకి ఓట్లేస్తున్నారు వేస్తానంటున్నారు తెలుగుదేశం జనసేన అవుట్ రైట్గా ఈయనకు మద్దతు ఇవ్వడానికి రెడీ అయింది ఏమని ఇస్తారు లేకపోతే కానీ అదే రాజగారి విషయంలో ఇప్పటికీ ఎటు తేలని అంశం ఒక పక్క ఆయన రాజీనామా చేయను అంటారు రాజీనామా చేయమని అడిగిన వాళ్ళే తిడతారు ఒక పక్క వైసీపీ కూడా ఆయన సస్పెండ్ చేయదు ఇటువంటి టైంలో అంటే పార్టీ మారిపోవడం అనేది ఈ సిచ్యువేషన్ లో అంత సులభమైనటువంటిది ఆయన ఇచ్చిన లీక్ ఎందుకంటే ఇది చార్జ్ షీట్ పడబోతుందని తెలుసు ఛార్జ్ షీట్ కంటే ముందు ఇప్పటిదాకా ఆయన కంట్రోల్ చేసుకొచ్చారు ఛార్జ్ షీట్ ని దివాళా అది ఫైనల్ అవుతుందని తెలుసు ఎందుకంటే బ్యాంకులో కోర్టు ఫైనల్ అయిపోయింది అది దివాళ బ్యాంకులో ఆపించగలిగారు సుదీర్ఘ కాలం నుంచి అంటే స్టేల్ మీద స్టేల్ నడుస్తా ఇప్పుడు డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయింది ఎన్సీఎల్పీకి దాంతో ఏమైపోయింది అది దివాళా అనౌన్స్ చేసేసింది ఫామ్ టూ కూడా అనౌన్స్ చేసేసి తీసింది అంటే దాంతో ఏమైపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా అది పబ్లిక్లోకి వస్తుంది ఆ వచ్చిన టైంకి డైవర్ట్ కావాలి టాపిక్